హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఫాలిక్యులర్ స్టడీస్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. అసలు ఈ ఫాలిక్యులర్ స్టడీస్ ఎందుకు చేస్తారు, ఈ యొక్క సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది, ఫాలిక్యులర్ స్టడీస్ ఎప్పటి నుంచి చేస్తారు అనే విషయాలన్నీ కూడా చర్చించుకుందాం. మరి వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడొచ్చు. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా. అసలు ఈ ఫాలిక్యులర్ స్టడీ ఎందుకు చేస్తారు అనే విషయం చూసినట్లయితే, జనరల్గా గర్భాశయాన్ని ఆనుకొని రెండు ఫెలోపియన్ ట్యూబ్స్ అండ్ రెండు ఓవరీస్ అనేవి నార్మల్ స్ట్రక్చర్ ఆఫ్ రీప్రొడక్టివ్ సిస్టమ్. అండాశయంలోంచి అండాలు అనేది పీరియడ్ అయిన రెండవ రోజు నుంచి డెవలప్ అవ్వటం జరుగుతూ ఉంటుంది. అంటే పీరియడ్ అయినా, పీరియడ్ వచ్చింది అంటే, ముట్టు వచ్చింది అంటే ఆ యొక్క ఫాలికల్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. అంటే ఈచ్ ఓవరీలో 6 నుంచి 7 వరకు ఈ ఫాలికల్స్ అంటే అండాలు అనేవి ఉంటాయన్నమాట. అందులో ఒక అండం మాత్రమే, అంటే ఫర్టైల్ డే వచ్చే టైంకి ఒక అండం మాత్రమే పక్వానికి వచ్చి అంటే ఫలదీకరణ చెందేదానికి రెడీగా ఉంటుందన్నమాట. ఆ సైజ్ అనేది అరౌండ్ 18 to 20 ఎంఎం అనేది సైజ్ అనేది పెరుగుతుంది. సో ఈ సైజ్ పెరిగినప్పుడు ఎలా ఐడెంటిఫై చేయాలంటే, ది బెస్ట్ ఓన్లీ మెథడ్ ఫాలిక్యులర్ స్టడీ. అది ట్రాన్స్వెజనల్ స్కాన్ కావచ్చు, అబ్డామినల్ స్కాన్ కావచ్చు. బట్ బెటర్ థింగ్ వచ్చేసి ట్రాన్స్వెజనల్ స్కాన్, ఎందుకంటే అబ్డామినల్ స్కాన్ కూడా యాప్టైన రిజల్ట్ ఇస్తుంది. బట్ కంపేర్డ్ టు అబ్డామినల్ స్కాన్ కంటే కూడా ట్రాన్స్వెజనల్ స్కాన్ అనేది చాలా యాప్ట్గా మనకి రిజల్ట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో ఈ ట్రాన్స్వెజనల్ స్కాన్ పీరియడ్ అయిన సెకండ్ డేలో చేయించుకున్నట్లయితే ఎన్ని ఎగ్స్ ఉన్నాయి, ఎగ్ యొక్క డెవలప్మెంట్ ఎలా ఉంది, యొక్క వాటి యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉందో చెప్పుకోవచ్చు అన్నమాట. సో సెకండ్ డే అలాగే ఆల్టర్నేట్ డేస్లో అప్ టు 11th డేను 12th డేను వరకు కూడా ట్రాక్ చేస్తారనమాట. ఇలా ట్రాక్ చేసినప్పుడు ఏమవుతుందంటే 11th డేను 12th డేను ఆ ఎగ్ అనేది బాగా సైజ్ పెరిగి అంటే అరౌండ్ 18 to 20 ఎంఎం వరకు కూడా ఇంక్రీజ్ అయిపోయి కనిపిస్తుందన్నమాట స్కాన్లో. ఈ సమయంలో భార్యాభర్తలు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో ఉన్నట్లయితే సక్సెస్ రేట్ అనేది 90% అనేది చూడొచ్చు అనమాట. సో ఇది చాలా చాలా యాప్టైన రిజల్ట్, అంటే చాలా కాస్ట్ ఎఫెక్టివ్ మెథడ్ టు ఐడెంటిఫై ద ఫర్టైల్ డేస్ అనేది ఐడెంటిఫై చేయడానికి బెస్ట్ మెథడ్గా చెప్పుకోవచ్చు ఎవరికైతే రెగ్యులర్ పీరియడ్స్ ఉందో. రెగ్యులర్ సైకిల్ మీన్స్ 28 డేస్ సైకిల్ కావచ్చు, 30 డేస్ సైకిల్ కావచ్చు, 35 అప్ టు 40 డేస్ కూడా మనకు రెగ్యులర్ సైకిల్గా చెప్పుకుంటాం. 35 నుంచి 40 డేస్ వరకు కూడా పీరియడ్ అనేది రెగ్యులర్గా వస్తుంది. సో ఇలాంటి కేసెస్ని ఈజీగా ట్రాక్ చేయొచ్చు అనమాట. ఈ ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్నారో వాళ్ళు ఈ ఫాలిక్యులర్ స్టడీస్ ద్వారా ఐడెంటిఫై చేసుకొని భార్యాభర్తలు ఆ టైంలో కానీ ఖచ్చితంగా కలిసినట్లయితే మీ రిజల్ట్ అనేది తెలుస్తుంది. బట్ ఇక్కడ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వాళ్ళు ఎలా చేయాలి అంటే 2 మంత్స్కి 3 మంత్స్ ఇలా వాళ్ళకే తెలియదు అనమాట. అంటే పీరియడ్ ఎప్పుడు వస్తుంది, ఇది ఎలా ట్రాక్ చేసుకోవాలో తెలియదు. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మెయింటైన్ క్యాలెండర్ మెథడ్. క్యాలెండర్ మెథడ్ అంటే మీ సైకిల్స్ ఎప్పుడు వస్తున్నాయి అనేది మినిమం 3 to 6 మంత్స్ వరకు ట్రాక్ చేసుకోండి. దాంట్లో నుంచి లాంగెస్ట్ సైకిల్ షార్టెస్ట్ సైకిల్ని డివైడ్ చేసి అప్పుడు మీరు అందులో నుంచి ఒక బెస్ట్ డేస్ని తీసుకున్నట్లయితే ఆ టైంలో మీరు ఫాలిక్యులర్ స్టడీస్ అయినా చేసుకోవచ్చు, లేదంటే డాక్టర్ గైనకాలజిస్ట్ ఎలా ఒపీనియన్ ఏ ఒపీనియన్ని ఫాలో చేయమంటారో ఆ ఒపీనియన్ని మీరు ఫాలోఅప్ చేసినట్లయితే ఖచ్చితంగా సక్సెస్ రేట్ కూడా కనిపించవచ్చు. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయినా కూడా, రెగ్యులర్ పీరియడ్స్ అయినా కూడా, దేనికైనా కూడా ఫాలిక్యులర్ స్టడీ అనేది బెస్ట్ మెథడ్గా చెప్పుకోవచ్చు. సో ఎవరికైతే అంటే ఫర్టైల్ డేస్ తెలియకుండా పోతుందో, అవేర్నెస్ లేకుండా పోతుందో, అంటే తక్కువ ఏజ్ అంటే బిలో 25 ఇయర్స్లోనే మ్యారేజ్ చేసుకొని అవగాహన లేక ఎలా ట్రాక్ చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడే వాళ్ళందరి కోసం కూడా ఈ ఫాలిక్యులర్ స్టడీ చాలా యాప్టైన రిజల్ట్ ఇస్తుంది. సో మీరు అనుకున్న సమయానికి పిల్లలు పుట్టే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట. మరి ఇదేంటి ఫాలిక్యులర్ స్టడీ, అసలు ఎందుకు చేస్తారు, మనకి ఈ సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది, విచ్ వన్ ఈజ్ ద బెస్ట్ థింగ్, అంటే అబ్డోమినల్ స్కానా ట్రాన్స్వెజనల్ స్కానా అనేది మనం క్లియర్గా వీడియోలో తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం డౌట్స్ ఉన్నా, క్లారిఫికేషన్స్ ఉన్నా కూడా కాల్ మీ 4 ద్వారా కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.